వెల్కమ్ టు స్పెషల్ టైం. కరోనా వైరస్ కి తోడు ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతో పేషెంట్లను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. సింప్టమ్స్ ఉన్నా లేకున్నా షాంపుల్స్ ఇచ్చే వరకు ధైర్యంగా ఉన్న వాళ్ళు రిపోర్ట్లో పాజిటివ్ వస్తే టెన్షన్ పడుతున్నారు. సిటీలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అడ్మిట్ చేసుకోవడం లేదు. ఇంట్లో ఉందామంటే ఎక్కడ ఫ్యామిలీ మెంబర్స్కి వైరస్ వ్యాపిస్తుందో అని భయపడుతున్నారు. ఆర్థిక స్తోమత ఉన్నవారు ప్రైవేట్ హాస్పిటల్స్ పెయిడ్ క్వారంటైన్ సెంటర్లలో ఉంటున్నారు. పేద మధ్యతరగతి జనం ఎటుకోవాలో ఎక్కడుండాలో తెలియక అవస్థ పడుతున్నారు. అద్దె ఇళ్లలో ఉండే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పాజిటివ్ వస్తే ఇంట్లో ఉండి ఓడలు కొట్టుకోవడం లేదు. ఇల్లు ఖాళీ చేయాలని కరాఖండిగా చెప్తున్నారు. దాంతో కొద్ది మంది సొంతులకు వెళ్తున్నారు. తప్పని పరిస్థితుల్లో పాజిటివ్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి బస్సులో జర్నీ చేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక కూడా గ్రామస్తుల నుంచి కొందరు అభ్యంతరాలు ఎదుర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు సిటీలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. అతనికి పాజిటివ్ రావడంతో ఇంటి ఉన్నది ఇక్కడ ఉండొద్దని చెప్పాడు. దాంతో సొంతూరుకు వెళ్ళాడు. ఇలా పాజిటివ్ వచ్చి ఇంట్లో ఉండే అవకాశం లేని వారికి ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. నిర్లక్ష్యం చేస్తే వారు జనంలో తిరిగి వైరస్ వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం ఉంది. కొందరు శాంపిల్స్ ఇచ్చే టైంలో రాంగ్ అడ్రస్ ఇస్తుండడంతో అలాంటి వారు ఎక్కడుంటారో వైద్య సిబ్బందికి కూడా తెలియడం లేదు. కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన హెల్త్ డేటాను ఎవరు పట్టించుకోవడం లేదు. కరోనా కట్టడికి ముందుండాల్సిన వైద్య ఆరోగ్య శాఖ దగ్గర టెస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఉండటం లేదు. కస్టమర్ వారిగా ఎక్కడ ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయి, ఎంతమంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారనేది పట్టించుకోవడం లేదు. పాజిటివ్ కేసుల ఇంటికి వెళ్ళి మందులు కూడా ఇవ్వడం లేదు. ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా ఉంటుండగా సిబ్బంది మొత్తానికే వదిలేశారు. పిహెచ్సిలో యాంటిజెన్ టెస్టులు చేసి పాజిటివ్ వస్తే ఇంటి అడ్రస్ తీసుకుని కొన్ని మందులు ఇచ్చి వెళ్ళిపోమంటున్నారు. ఇంటికి చేర్చేందుకు అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు. ఓన్ వెహికల్లో వచ్చే వారి పరిస్థితి ఓకే, కానీ కొందరు ఆటోల్లో క్యాబుల్లో వచ్చి అలాగే వెళ్తున్నారు. ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వైద్య సిబ్బంది చెప్పడం లేదని పలువురు వాపోతున్నారు.